కోహినూర్ డైమండ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మరియు విలువైన వజ్రం. ఇప్పటి వరకు ప్రపంచంలో దీనంత విలువైన వజ్రం ఇక్కడ దొరకలేదు. ఈ వజ్రం కోసం చాలా యుద్ధాలు జరిగాయి. ఎందరో మంది రాజులు మరణించారు, వారి రాజ్యాలు నాశనమైపోయాయి. కానీ ఈ వజ్రాన్ని ధరించిన రాణులు మాత్రం చాలా కాలం పాటు తిరుగులేకుండా బ్రతికారు. వాళ్ల రాజ్యాన్ని ప్రపంచమంతా విస్తరించుకున్నారు. అయితే ఈ వజ్రం యొక్క విలువ దాదాపు ప్రపంచమంతా ఒకరోజు చేసే ఖర్చుతో సమానం ఉంటుంది. ప్రస్తుతం ఎస్టిమేషన్ ప్రకారం $1 బిలియన్ల కన్నా ఎక్కువ ఖరీదు ఉంటుంది. అయితే ఈ వజ్రం ఎక్కడ దొరికింది, ఎందరో మంది రాజుల చేతులు మారింది, దీనివల్ల జరిగిన పరిణామాలు ఏమిటి, ప్రస్తుతం ఈ వజ్రం ఎక్కడ ఉంది, ఇలాంటి కొన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కోహినూర్ వజ్రం ఎక్కడి నుండి వచ్చిందని చాలా రకాల వాదనలు ఉన్నా కూడా చరిత్రకారులు చెప్పిన ప్రకారం ఈ వజ్రం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణానది దగ్గరలో గల కొల్లూరు గనుల్లో దొరికింది. ఇది దొరికినప్పుడు దీని బరువు 793 క్యారెట్స్ ఉండేది. కానీ దీనిని ఒక ట్రయాంగిల్ షేప్లోకి చెక్కి సానబెట్టడం వల్ల 186 క్యారెట్ల బరువు అయ్యింది. అయితే ఈ వజ్రానికి నాదర్షా అనే రాజు కోహినూర్ అని పేరు పెట్టాడు. కోహినూర్ అంటే పర్షియన్ భాషలో కాంతి శిఖరం అని అర్థం. కేవలం ఒక వజ్రం కారణంగా భారతదేశంలో చాలా మంది రాజుల మధ్య యుద్ధాలు జరిగాయి. లక్షల మంది సైనికులు మరణించారు. అంటే ఈ వజ్రం యొక్క ఘనత గురించి మనం అర్థం చేసుకోవచ్చు. కొల్లూరు గనుల్లో దొరికిన కోహినూర్ వజ్రం అప్పటి కాకతీయ చక్రవర్తి అయినటువంటి ప్రతాపరుద్రుని దగ్గర ఉండేది. ఈ వజ్రం యొక్క విలువను గురించి తెలుసుకున్న ఢిల్లీ సుల్తానులు మాలిక్ కాఫూర్ అనే సైన్యాధిపతిని ప్రతాపరుద్రుని దగ్గరికి పంపుతారు. వీరిద్దరి మధ్య ఒక ఒప్పందం ఏర్పడిన తర్వాత ప్రతాపరుద్రుడు తన దగ్గరున్న వజ్రాన్ని ఆ సైన్యాధికారికి సమర్పించుకుంటాడు. ఇక కోహినూర్ వజ్రం ఢిల్లీ సుల్తానులకు సొంతమవుతుంది. దాని తరువాత ఢిల్లీని పరిపాలించినటువంటి రాజులలో ఒకరి దగ్గర నుంచి మరొకరి దగ్గరికి చేతులు మారుతూ చివరికి ఇబ్రాహీం లోడీ అనే రాజు దగ్గరికి వచ్చిన తరువాత 1526వ సంవత్సరంలో మొదటి పానీపట్టు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఇబ్రాహీం లోడీ మొదటి మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైనటువంటి బాబర్ చేతిలో ఓడిపోయి మరణానికి గురవుతాడు. ఇబ్రాహీం లోడీ మరణించిన తరువాత కోహినూర్ వజ్రంతో పాటుగా సుల్తానుల యొక్క ధనమంతా కూడా బాబర్ తన సొంతం చేసుకుంటాడు. దాని తరువాత ఆ వజ్రం యొక్క ఖరీదు, దాని యొక్క గొప్పతనం గురించిన ఎన్నో విషయాలు మొదటిసారిగా బాబర్ రాసినటువంటి బాబర్ హయాం అనే గ్రంథంలో లిఖించబడ్డాయి. ఆ వజ్రం యొక్క గొప్పతనాన్ని మొదటిసారిగా బాబరే అందరికీ తెలియజేయడం వల్ల అప్పట్లో ఆ వజ్రాన్ని బాబర్ వజ్రం అనే పేరుతో పిలిచేవారు. బాబర్ తన వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత 1530వ సంవత్సరంలో తన కుమారుడు అయినటువంటి హుమాయున్ని సామ్రాజ్య వారసునిగా పట్టాభిషేకం చేసి ఇతనికి ఎంతో ఇష్టమైనటువంటి కోహినూర్ వజ్రాన్ని కూడా హుమాయున్కి ఇస్తాడు. హుమాయున్ తన తండ్రి ఇచ్చిన కోహినూర్ వజ్రాన్ని కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఇక హుమాయున్ వద్ద వజ్రం ఉందని తెలిస్తే ఇతర రాజులందరూ యుద్ధానికి వస్తారని భావించి హుమాయున్ ఢిల్లీని వదిలేసి తన రాజ్యాన్ని రాజస్థాన్కి మార్చుకొని అక్కడికి వెళ్ళిపోతాడు. రాజస్థానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ ఒక సంవత్సరం పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. దాని తరువాత కోహినూర్ వజ్రం గొప్పతనం గురించి తెలుసుకున్న మార్వార్ సంస్థాన రాజు అయినటువంటి రాజా మాల్దేవ్ హుమాయున్పై దాడికి దిగి హుమాయున్ని ఓడిస్తాడు. దీనితో హుమాయున్ తప్పని పరిస్థితిలో తన దగ్గర ఉన్న వజ్రాన్ని రాజా మాల్దేవ్కు అప్పగిస్తాడు. దీని తర్వాత మళ్లీ కోహినూర్ వజ్రాన్ని తమ సొంతం చేసుకోవాలని ఢిల్లీ సుల్తానులు రాజా మాల్దేవ్ పైకి యుద్ధానికి వస్తారు. ఈ యుద్ధంలో రాజా మాల్దేవ్ని ఓడించి తన రాజ్యానితో పాటు సకల సంపదలు మరియు కోహినూర్ వజ్రాన్ని కూడా తిరిగి సొంతం చేసుకుంటారు. మళ్లీ ఈ వజ్రం ఢిల్లీ సుల్తానుల చేతిలోకి వచ్చిందని తెలుసుకున్న నాదర్షా అనే రాజు ఆ వజ్రాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఎన్నో కలలు కంటాడు. అయితే అప్పటికే ఈ కోహినూర్ వజ్రం చాలా మంది ఢిల్లీ సుల్తానుల చేతులు మారుతూ మహమ్మద్ షా అనే ఢిల్లీ సుల్తాను దగ్గరికి వస్తుంది. ఈ విషయం తెలుసుకున్న నాదర్షా మహమ్మద్ షా గురించి గాలింపులు మొదలుపెట్టి మహమ్మద్ షా దగ్గర కోహినూర్ డైమండ్తో పాటు నిమలి సింహాసనం, దర్యాయినూర్ డైమండ్ వంటి విలువైన వస్తువులు ఉన్నాయని తెలుసుకుంటాడు. అయితే ఆ కాలంలో ఉన్నటువంటి సింహాసనాలన్నింటిలో కన్నా నిమలి సింహాసనం చాలా విలువైనది. ఇవన్నీ విషయాలు తెలుసుకున్న నాదర్షా మొఘల్ సామ్రాజ్యంపై యుద్ధానికి వస్తాడు. నాదర్షా తెలివిగా మొదట మొఘల్ సామ్రాజ్యం చుట్టూ ఉన్న సైన్యాన్నంతా అంతం చేస్తాడు.
ఈ విషయం తెలుసుకున్న మహమ్మద్ షా 3 లక్షల మంది మొఘల్ సామ్రాజ్య సైనికులను నాదర్ షా సైన్యాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంచుతాడు. ఇక 1739 ఫిబ్రవరి 13వ తేదీన మహమ్మద్ షా సైన్యానికి మరియు నాదర్ షా సైన్యానికి భారీ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో నాదర్ షా సైన్యం 3 గంటల్లోనే మహమ్మద్ షా సైన్యాన్ని ఓడిస్తారు. యుద్ధం గెలిచిన తర్వాత నాదర్ షా సైన్యం మొఘల్ సామ్రాజ్యంలోని ఖజానాను కూలీ సంపదను కూడా వదిలిపెట్టకుండా మొత్తం దోచుకుంటారు. 700 మిలియన్ల రూపాయల విలువ గల ధనం మరియు చారిత్రాత్మక ఆభరణాలు వీటితో పాటుగా నాదర్ షా తను కావాలనుకున్న కోహినూర్ వజ్రం దర్యాయినూర్ వజ్రాలతో పాటు నిమల సింహాసనాన్ని కూడా దోచుకెళ్తాడు. ఈ విధంగా భయంకరమైన దాడి చేసి నాదర్ షా తను కావాలనుకున్న కోహినూర్ డైమండ్ని సాధిస్తాడు. ఇక అప్పటి నుంచి నాదర్ షాను ఎవరూ ఓడించలేదు. ఆ వజ్రం నాదర్ షా దగ్గరనే ఉండిపోయింది. కొంతకాలం తర్వాత నాదర్ షా అనారోగ్యంతో మరణిస్తాడు. నాదర్ షా మరణించిన తర్వాత కోహినూర్ వజ్రం తన మనవడికి సొంతమవుతుంది. ఇక నాదర్ షా మనవడు పెరిగి పెద్దైన తర్వాత కోహినూర్ వజ్రం కోసం జరిగిన యుద్ధాలను గురించి తెలుసుకుని ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ అనే ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడికి చేరుకున్న తర్వాత తనకి రక్షణ కలగచేయమని ఆఫ్ఘనిస్తాన్ సామ్రాజ్య స్థాపకుడు అయిన అహ్మద్ షా దుర్రానీకి కోహినూర్ వజ్రాన్ని అప్పగించుకుంటాడు. ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత అహ్మద్ షా దుర్రానీ దగ్గరున్న కోహినూర్ వజ్రాన్ని తన వారసులలో ఒకడైనటువంటి షూజా షా తీసుకుంటాడు. 1 సంవత్సర కాలం తర్వాత రష్యాకు మరియు ఆఫ్ఘనిస్తాన్కి యుద్ధం జరగబోతుందని భావించిన షూజా షా ఆఫ్ఘనిస్తాన్ను వదిలేసి తన దగ్గరున్న కోహినూర్ వజ్రాన్ని తీసుకుని పంజాబ్లోని లోహర్కి చేరుకుంటాడు. ఇతను అక్కడికి చేరుకున్న తర్వాత పంజాబ్లోని సిక్కు సామ్రాజ్య స్థాపకుడు మరియు పంజాబ్ యొక్క రాజు అయినటువంటి రంజిత్ సింగ్కు 1813 కోహినూర్ వజ్రాన్ని గురించి తెలుస్తుంది. దాని గురించి తెలుసుకున్న తర్వాత రంజిత్ సింగ్ ఆ వజ్రాన్ని షుజా షా దగ్గర నుంచి తన సొంతం చేసుకుంటాడు. రంజిత్ సింగ్ ముసలివాడై అనారోగ్యంతో మరణించిన తర్వాత కోహినూర్ వజ్రం తన కుమారుడైనటువంటి దులీప్ సింగ్కు సొంతమవుతుంది. అయితే అప్పటికే బ్రిటిష్ వారు భారతదేశంలో ఉన్న అన్ని రాజ్యాలను దోచుకోవడం మొదలు పెడతారు. దీనితో బ్రిటిష్ వారికి భయపడి అప్పటికీ వయసులో చాలా చిన్నవాడైనటువంటి దులీప్ సింగ్ కోహినూర్ వజ్రాన్ని అప్పట్లో బ్రిటిష్ గవర్నర్ అయినటువంటి లార్డ్ డల్హౌస్ చేతికి ఇవ్వగా అతను విక్టోరియా మహారాణికి బహుమతిగా ఇస్తాడు. ఇక విక్టోరియా మహారాణి ఆ వజ్రాన్ని మళ్లీ సానబెట్టించడంతో అప్పటికి 186 క్యారెట్ల బరువు ఉన్న వజ్రం 109 క్యారెట్ల బరువుకు తగ్గిపోతుంది. ఈ విధంగా మళ్లీ సానబెట్టిన వజ్రాన్ని తన కిరీటంలో పొందుపరుచుకొని ధరిస్తుంది. అప్పటి నుంచి భారతదేశాన్నంతా విశాలమైన బ్రిటిష్ రాజ్యంలా విస్తరింపజేస్తుంది. ఆ తర్వాత కింగ్ చార్లెస్ ఈ వజ్రాన్ని ధరించిన రాజులందరూ చనిపోతూ వచ్చారు. కానీ లండన్ దేశపు రాణి ధరించగా తనకు ఏమీ కాలేదు. ఏమీ కాకపోగా బ్రిటిష్ రాజ్యాన్నంతా భారతదేశమంతటా విశాలంగా విస్తరింపజేసిందని, కనుక ఈ కోహినూర్ వజ్రాన్ని లండన్ దేశానికి చెందిన రాణులు మాత్రమే ధరించాలని తన డైరీలో రాశాడు. ఈ విధంగా కొంతకాలం క్వీన్ అలెగ్జాండ్రా, మరికొంతకాలం క్వీన్ మేరీ, ఇంకా ఎలిజబెత్ రాణులు ఈ వజ్రాన్ని ధరించారు. ఈ విధంగా చాలా మంది రాణులు ఈ వజ్రాన్ని ధరించినా కూడా వారికి ఏం కాకపోవడంతో కోహినూర్ వజ్రం ఆడవారికి అదృష్టం, మగవారికి అరిష్టం కలిగిస్తుందని నమ్మకం ఏర్పడింది. అప్పటి నుంచి బ్రిటిష్ రాజకుటుంబం కోహినూర్ వజ్రాన్ని వారి ఇంటి పెద్ద కోడలికి వారసత్వ కానుకగా ఇస్తుంది. 1851 కాలం నాటికి ఈ వజ్రం లండన్లోని బ్రిటిష్ క్రౌన్ జ్యువెల్స్లో ఉంచబడింది. 1947లో కోహినూర్ డైమండ్ని తిరిగి ఇవ్వాలని ఒక న్యాయవాది కోర్టులో పిటిషన్ పెట్టారు. కానీ అప్పటికే ఇండియా పాకిస్తాన్ విడిపోవడం మరియు ఆ వ్యక్తి పాకిస్తాన్కు చెందిన వ్యక్తి కావడంతో ఫలితం లేకుండా పోయింది. అయినా కూడా కొంతకాలం తర్వాత కోహినూర్ వజ్రం ఇండియాకి తిరిగి వస్తుందని ఇండియన్ గవర్నమెంట్ అనుకుంది. కానీ ప్రొఫిజెన్స్ ఆఫ్ యాంటిక్విటీస్ అండ్ ట్రెజర్ యాక్ట్ 1973 ప్రకారం కోహినూర్ వజ్రాన్ని తిరిగి సంపాదించుకునే అవకాశం లేదు అని కోర్టు ద్వారా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. అయితే ఈ యాక్ట్ ప్రకారం చోరీ చేసిన లేదా బలవంతంగా లాక్కున్న వస్తువులను మాత్రమే తిరిగి తెచ్చుకోగలమని, కోహినూర్ వజ్రం బ్రిటన్ రాణికి గిఫ్ట్గా ఇవ్వడం కారణంగా తిరిగి తీయడం చాలా కష్టమని ప్రభుత్వం చెప్పింది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2016లో స్వాతంత్రానికి ముందు మన దేశం నుంచి దోచుకున్న సంపదను తిరిగి తీసుకురావాలని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ ఆఫీసర్ సుప్రీంకోర్టులో బిల్ దాఖలు చేశాడు. అయినా కూడా ఏ విధమైన ఫలితం దక్కలేదు. ఎవరైనా కోహినూర్ డైమండ్ని చూడాలనిపిస్తే లండన్లోని బ్రిటిష్ క్రౌన్ జ్యువెల్స్ మ్యూజియంలో తప్ప అది ఇండియాకు వచ్చే అవకాశం లేదు.